సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నిర్మల్ జిల్లా బయంస పట్టణ కేంద్రంలో ఏడీఏ వీణ పట్టణ సిఐ శ్రీను ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. అదేవిధంగా బయంస మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ సిఐ చంద్రశేఖర్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ వీణ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా రైతులు విత్తనాలు తీసుకునే ముందు అవి నకిలీ విత్తనాల ఒరిజినల్ అని తెలుసుకుని తీసుకోగలరని రైతులకు తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం వస్తే పోలీసులకైనా లేక అగ్రికల్చర్ అధికారులకైనా తెలియపరచాలని తెలిపారు. ఎరువుల కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పత్తి కంది సాగు రైతుల ఏఈఓల సలహాలను పాటించాలన్నారు. రైతులు ఖరీదు చేసిన ప్రతిదానికి రసీదు ఇవ్వాలని దుకాణ యజమానులను ఆదేశించారు. ఈమె వెంట బయంసా ఈఓ రామచంద్ర నాయక్, పట్టణ సిఐ శ్రీను, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.